దాన్ని మనం చూడలేమా ఒక నిమిషం అంటే ట్రాప్ కేజ్ ఉంటే వాటికి మార్చుందా సార్ కొద్దిగా మొన్ననే సెషన్ కొద్దిగా ఫోన్ వెనక్కి దిండు అందులో చెంది ఎవరు రెండు నెలల కాలంలో ఆరవ చిరుత ఈరోజు అర్ధరాత్రి సమయంలో బోనులో చిక్కింది. యాత్రికుల భద్రత పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అన్నటానికి ఇది మరొక ఉదాహరణ. సమస్య వచ్చిన వెంటనే వెనువెంటనే స్పందించి యాత్రికులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలనో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ నడిచి వచ్చేటువంటి భక్తులతో పాటు భద్రతా సిబ్బందిని కూడా నియమించి గుంపులు గుంపులుగా వెళ్ళమని వాళ్లను అభ్యర్థించి వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపటం కోసమని కర్రలు ఇచ్చి ఎక్కడ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మళ్ళీ చిరుతల్ని పట్టటానికి మా అటవీ సిబ్బంది రేయిం బవళ్ళు పనిచేస్తూ ఈ రోజున ఆరవ చిరుతను పట్టుకోవటం జరిగింది. ఇప్పుడు దొరికినటువంటి చిరుత దాదాపు 4 సంవత్సరాలది. మళ్ళీ నేను అందరికీ కూడా మమ్మల్ని విమర్శించేటువంటి వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వెటకారము వలన నష్టం మీకు తప్ప మాకు కాదు. మేము ఒట్టి కర్రలిచ్చి మా పని అయిపోయింది అని చెప్పుకునే వాళ్ళమే అయ్యుంటే కర్రలు ఇస్తాము అని ప్రకటించిన తరువాత దొరికిన 5వ చిరుత ఇది అని దీనికంటే మా పనితీరుకు మరొక ఉదాహరణ లేదు. ఒకవైపున అడవి అంతా గాలిస్తూ ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తూ బోనుల్ని తెప్పించి చిరుతల్ని పట్టేటువంటి కార్యక్రమం ముమ్మరంగా చేస్తూ మరోవైపున భక్తుల విషయంలో చిన్న రాజీ కూడా పడకుండా వాళ్లకు అన్ని విధాలా
భద్రతే ప్రామాణికంగా, భద్రతే ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకు ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండటం కోసమని అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలన్నీ తీసుకుంటున్నాం. అందులో ఒక్క భాగమే మేము ఇచ్చినటువంటి ఊతకర్ర అని మరీ 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 విమర్శకులకు అభ్యర్థించి తెలియజేస్తున్నా. మీరు వెటకారాలు చేయటం మూలంగా ఏ ప్రయోజనము లేదు, మీకు ఆత్మసంతోషం కలగటం తప్ప. మేము నిజంగా కర్రలిచ్చి వదులుకునే వాళ్ళమే అయ్యుంటే ఇప్పుడు మా ప్రకటన తర్వాత 5వ చిరుత దొరికేటువంటి అవకాశం లేదు. పాప లక్షిత మరణించిన తరువాత ఇది 5వ చిరుత మేము పట్టినటువంటిది. ఆ ప్రమాదం జరిగినందుకు బాధ్యత తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానమే 10 లక్షల రూపాయలు ఆ పాప కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించినాం. మరణించిన పాపను తిరిగి తెప్పించేటువంటి శక్తి మాకు లేదు, కానీ ఆ తరువాత చిన్న సంఘటన కూడా జరగకుండా ఉండటం కోసమని అన్ని భద్రతా ప్రమాణాలని పాటిస్తున్నాం. అలాగే మొన్న చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పాటించబోతున్నాం. ఖచ్చితంగా సశాస్త్రీయమైనటువంటి నివేదిక వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీదనే యాత్రికులకు సంబంధించి, అది కంచి కావచ్చు మరే రూపమైనా కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారమే చేస్తాము తప్ప మా ఆలోచనతో కాదు. కారణం వాళ్లకు అటవీ సంరక్షణ ఈ విషయాలన్నీ కూడా మాకంటే చాలా ఎక్కువగా తెలుసును. యాత్రికుల భద్రత బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంది. వాళ్లకు ఏ చిన్న అసౌకర్యము ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమని అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేస్తాం. చిరుతలను పట్టుకునే కార్యక్రమం ఇప్పటితో ఆపేది కూడా ఏమి లేదు. మరిన్ని చిరుతలు తిరుగుతున్నాయని తెలుస్తున్నది కనుక వాటిల్ని కూడా పట్టే కార్యక్రమం ముమ్మరంగా నిరంతరం సాగుతూనే ఉంటుంది. సార్, ఇప్పటి వరకు ఎన్ని చిరుతలు ఉన్నాయని గుర్తించారు? ఎన్ని చిరుతలు అన్నది దాదాపు ఈ మార్గంలో లేవు సార్. ఎన్ని ఉన్నాయి అన్నది కనిపెట్టడం అంత సులభం కాదు, కానీ ఈ ప్రస్తుతానికైతే ఈ మార్గంలో ఈ మధ్య కాలాన సీసీ కెమెరాలలోకి దొరకలేదు. ఇది ఒక్కటే, ఆ దొరికింది కాస్త ఈ రోజున పట్టుబడ్డది. అట్లాగని చిరుతలు నిరంతరం తమ ఆవాసాలని తిరిగేటువంటి ప్రాంతాలని మార్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బోనుల్ని వాటిని ఐడెంటిఫై చేసే నిరంతరం ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. దాదాపు 300కు పైగా కెమెరాలు నిఘా పర్యవేక్షణలో అటవీ ఉన్నది. ఆ నిఘా పర్యవేక్షణలోకి వచ్చినటువంటి చిరుతల ఐడెంటిఫికేషన్ తెలుసుకున్న తర్వాత వాటిని ఏ రకంగా పట్టగలము అనేటువంటి బాధ్యత అటవీ శాఖ అధికారులు తీసుకొని పూర్తి చేస్తారు. ఇప్పటికే దాన్ని డిఎన్ఏ అవి పంపించారు కదా, ఎప్పటికి గుర్తించారు అంటే నేను వాళ్ళు కాదు కదా, దానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పాలా.